సిఎస్ఆర్ ఆంజనేయులు జీవిత రేఖ చిత్రణ. అందరికీ వందనాలు. 1999 అక్టోబర్ 8వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నేను ప్రసంగించిన వ్యాసం ఇది. మానవుడే నా సందేశం అనే పుస్తకంలో ప్రచురించాను కూడా. సిఎస్ఆర్ ఆంజనేయులు జీవిత రేఖా చిత్రణ. సుప్రసిద్ధ రంగస్థల గాయక నటుడు, ప్రసిద్ధి పొందిన సినీ నటుడు, అత్యుత్తమ క్యారెక్టర్ యాక్టర్ సిఎస్ఆర్ ఆంజనేయులు. అసలు పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. ఆయన 1907 జూలై 11వ తేదీన జన్మించారు. పూర్వీకుల నివాస స్థలం కృష్ణా జిల్లా బందర్ వద్ద ఉన్న చిలకలపూడి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని పొన్నూరులో స్థిర నివాసం చేసుకున్నారు. స్కూల్ ఫైనల్ వరకు చదివి కొంతకాలం కోఆపరేటివ్ సూపర్వైజర్గా ఉద్యోగం చేశారు. తండ్రి నటుడు కావటం వల్ల ఆ ఛాయలు సిఎస్ఆర్ మీద పడ్డాయి. శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలలో శ్రీకృష్ణ పాత్ర ధరించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. భక్త రామదాసులో రామదాసు పాత్ర, భక్త తుకారాములో తుకారాం పాత్ర ఆయనకు అఖండ కీర్తిని సంపాదించి పెట్టాయి. ఆయన అత్యుత్తమ గాయకుడు. ఆయన ధరించిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉండేది. ఆయన పద్యపఠనం ఒక ప్రత్యేకత. ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో తాను పేరు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణ పాత్ర ధరించారు. భక్త తుకారాములో తుకారాం పాత్ర ధరించారు. తల్లి ప్రేమ, గృహప్రవేశం, అంతా మనవాళ్ళే, మేలుకొలువు, జీవితం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, మాయాబజార్లో శకిని మొదలగు పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. శకుని అంటే సిఎస్ఆర్ ఎప్పటికీ గుర్తుండకపోరు. ఆయన 150 చిత్రాల్లో నటించారు. ఆయన దేశభక్తుడు, జాతీయవాది, అస్పృశ్యత నివారణ కోసం పతిత పావన నాటకం వ్రాయించి ఆంధ్రదేశమంతటా ప్రదర్శించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉద్యమానికి తుకారాం నాటకం ద్వారా 10,000 రూపాయలు ధన సహాయం చేశారు. సిఎస్ఆర్ నిరాడంబరుడు, నిగర్రు, స్నేహపాత్రుడు, ధనిక పేద తారతమ్యాలు లేని నిష్కల్మష హృదయుడు. సిఎస్ఆర్ ఆంజనేయులు 1963 అక్టోబర్ 8న కళా జీవితాన్ని చాలించి తెలుగు సినీ రంగం నుండి ద్రోతారిగా రాలిపోయారు. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.